జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలై కష్టాలు పడుతున్న బాధితులకు సరియైన వైద్యం అందించాలని కల్వశ్రీరాంపూర్ ఎంపీ గోపగాని సారయ్యగౌడ్ వైద్య శాఖ అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి కల్వశ్రీరాంపూర్ మండలంలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన కంటి వెలుగు శిబిరాలను కల్వశ్రీరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుని అవసరమున్నవారు కళ్లజోళ్లను తీసుకెళ్తున్నారు. ఈ కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ పరిశీలించారు. కంటి వెలుగుకు వస్తున్న స్పందనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలైన బాధితులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ వైద్యశాఖ అధికారులకు సూచించారు. కంటి వెలుగు ఒక గొప్ప కార్యక్రమమని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాకాలం కావడంతో విష జ్వరాల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంటి వెలుగు పరీక్షలు తర్వాత అవసరమున్న వారికి అద్దాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఆపరేషన్లు ఉంటే కూడా మన చెలిమెడ హాస్పిటల్ కూడా ఫ్రీగా రికమెండ్ చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి మన ప్రాంతంలో ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులలో వర్షాలు పడి మురుగునీరు తర్వాత అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా బ్లీచింగ్ పౌడర్ కానీ, ఏదైతే మురుగునీరు నిల్వ ఉన్నటువంటి పరిస్థితులలో అబెట్ కూడా చల్లి అక్కడ దోమల నివారణ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జ్వరం వచ్చిందనే ఉద్దేశంతో తెలియగానే ఇమ్మీడియట్లీ గ్రామాలలో కాకుండా మన హాస్పిటల్కి వచ్చి సేవలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా దయచేసి ప్రత్యేకంగా